Hi friends, welcome to my channel. Iros channel lo nenu tasty ga jeera rice ela tayar chesukovalo chupistunanu. Avunandi, idi anni curries tho combination chaala tasty ga untundi. Leda pillalkaithe ilaage direct ga kuda petteyachu. Aithe ippudu process ento chuddam. Munduga oka ginna teesukoni andulo 2.5 cupulu basmati biyyam veskovali. Ikkada chupistunanu kada ee cup tho nenu 2.5 cupulu బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసుకొని 2 లేదా 3 సార్లు కడుక్కోవాలి. నీటిగా కడుక్కోవడం వల్ల ఇందులో డస్ట్ కానీ ఇంకేదైనా నలతలు కానీ ఉంటే కంప్లీట్గా వెళ్ళిపోతాయి. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉడికించుకోవటానికి అవసరమైనన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఓల్డ్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ముందుగా ఇంచు చెక్క, అలాగే 4 లవంగ మొగ్గలు, మరి అదేవిధంగా 2 యాలక్కాయలు, అలాగే 1 స్పూను సాజీరా. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత అరగంట వరకు మూత పెట్టి నానబెట్టుకోవాలి. రైస్ ముందు నానబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే రైస్ సాఫ్ట్గా కాకుండా గట్టిగా పలుకుల్లా వస్తుంది. రైస్ అరగంట వరకు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పై పెట్టి రైస్ని ఉడికించుకుందాం. బాస్మతి రైస్ ఉడికించుకునేటప్పుడు ముందు 5 to 6 మినిట్స్ వరకు బాగా హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అలాగైతేనే రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా పొల్లు పొల్లుగా వస్తుంది. అప్పుడు మనము బిర్యానీ కానీ లేదా ఇలా జీరా రైస్ కానీ ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనము ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటేనే మనం చేసే ఏ రెసిపీ అయినా కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒకసారి స్పూన్తో కలిపి హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. అంటే ముందు 5 to 6 మినిట్స్ వరకు మాత్రమే హై ఫ్లేమ్ పెట్టాలి, దాని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల కంటే ఎక్కువ ఏం పట్టదండి రైస్ కంప్లీట్గా కుక్ అవ్వటానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు 5 to 6 మినిట్స్ వరకే మనకు రైస్ ఇలా అవుతుంది. కంప్లీట్గా మనకు బాస్మతి రైస్ కుక్ అవ్వటానికి 8 నుంచి 10 నిమిషాల్లోపే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అంతకంటే టైం ఎక్కువ ఏం పట్టదు. ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి టైం పట్టొచ్చేమో, కానీ మనం ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే పెద్దగా టైం ఏం పట్టదు. ఇలా కంప్లీట్గా రైస్ కుక్ అయిన తర్వాత ఇలాంటి ఒకటి స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. లేదా మీరు ఈ గిన్నెకు ఒక క్లాత్నైనా కట్టేసుకొని ఈ అన్నాన్ని వడకట్టుకోవచ్చు. ఇలా వాటర్ అన్నీ వెళ్ళేంత వరకు 5 నిమిషాల వరకు ఇలా ఉంచేసుకోవాలి. ఈ రైస్ వడగట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పై ఒక కడాయి ఉంచి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసి ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్తంత ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇలా జీలకర్ర కాస్తంత వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ నేను మిర్చి వేసేటప్పుడు వీడియో చిన్న క్లిప్ మిస్ అయింది, అందుకే నేను చూపించలేకపోయాను, క్షమించండి. జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా జీరా రైస్ కానీ లేదంటే ఏ ఇతర ఫ్రైడ్ రైస్లు కానీ తయారు చేసుకునేటప్పుడు వెడల్పుగా ఉన్నటువంటి బాండీలను సెలెక్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది, రైస్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర పొడి వచ్చేసి నేను ముందుగా పెనంపై ఫ్రై చేసి మిక్సీ పట్టాను. మెత్తని పౌడర్లా మిక్సీ పట్టిన తర్వాత ఇందుకోసం నేను యూస్ చేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది.
జీలకర్ర పొడి మనం చేసుకునే కర్రీస్లో కానీ లేదంటే ఇతర ఫ్రైడ్ రైస్లో కానీ రోజు వాడుకోవడం వల్ల నష్టమేమీ లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిపై కాస్తంత కొత్తిమీరను చల్లుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కొత్తిమీర కూడా కంపల్సరీ కుక్ అవ్వాలి. నేను ఇదివరకే వీడియోలో చెప్పానండి, కొత్తిమీర వేసేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోకూడదు, కొత్తిమీర కూడా రైస్తో పాటు కుక్ అవ్వాలి, అప్పుడే అందులో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా నేను ఈ జీరా రైస్ని చేశాను. మరి అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరి మీరు నా ఛానల్కి కొత్త విజిటర్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది నా ఛానల్. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.